హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో చాలా మంది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేది క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోయింది అనుకుంటారు, కానీ అది బ్యాక్ గ్రౌండ్ లో రన్నింగ్ అవుతానే ఉంటుంది. దాని వల్ల మన సిస్టమ్ అనేది కొంచెం స్లో కూడా అవుతుంది. సో బ్యాక్ గ్రౌండ్ లో రన్నింగ్ అవ్వకుండా దాన్ని ఎలా స్టాప్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతాం. మనకి రైట్ సైడ్ టాప్ లో త్రీ డాట్స్ అనేది కనబడుతుంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసుకోవాలి. అంటే సెట్టింగ్స్ అండ్ మోర్ అని ఉండిద్ది, లేదు ఆల్ట్ ప్లస్ ఎఫ్ క్లిక్ చేసినా మనకి ఇలా ఆప్షన్స్ అనేది వస్తాయి. దీంట్లో సెట్టింగ్స్ ఉంది కదా ఫ్రెండ్స్, సెట్టింగ్స్ ని ఓపెన్ చేసుకోవాలి. దీంట్లో సిస్టమ్ అని ఉండిద్ది, చూడండి ఇక్కడ ఉంది, ఈ ఆప్షన్ మనం ఓపెన్ చేసుకోవాలి. చూసారు కదా ఇక్కడ ఫస్ట్ వన్ ఉంది, కంటిన్యూ రన్నింగ్ బ్యాక్ గ్రౌండ్ యాప్స్ వెన్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఈస్ క్లోజ్డ్. అంటే మనం మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ క్లోజ్ చేసిన బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవ్వాలని ఇక్కడ ఆప్షన్ ఉంది, ఇది సెలెక్ట్ చేస్తుంది. సో దాని వల్ల మనం క్లోజ్ చేసినా మనకి బ్యాక్ గ్రౌండ్ లో ఎడ్జ్ అనేది రన్నింగ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని మనం ఈ ఆప్షన్ అనేది క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. దీన్ని క్లోజ్ చేసుకుంటే చూడండి ఇక్కడ మనకి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేది క్లోజ్ అయిపోయినట్టు చూపిస్తుంది, అంటే రన్నింగ్ అవుతున్నట్టు చూపించట్లేదు. ఇన్కేస్ మీకు అది ఆన్ లో ఉంటే ఒకసారి అది కూడా చూపిస్తాను. ఇన్కేస్ మీకు ఆన్ లో ఉంటే ఇప్పుడు క్లోజ్ చేసిన ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేది రన్నింగ్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఎంతో ఈజీగా మనం మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేది బ్యాక్ గ్రౌండ్ లో రన్నింగ్ అవ్వకుండా ఇట్లా స్టాప్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.